దేవుని యొక్క మహాగ్రంథం బట్టి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దైవజానికి మా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ దినమందు క్రిస్మస్ ఆరాధనగా మనం నియమించుకున్నాం కాబట్టి ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. మొదటి ఆరాధన, మొదటి క్రిస్మస్ ఆరాధన మనం ప్రారంభించుకున్నాం. ప్రతి ఒక్కరికి కూడా మనం మన యొక్క హృదయాలు సిద్ధపాటు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ప్రార్థనలో వెళ్ళిపోయిందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా స్వరం తెలిసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క మహిమార్థకరముగా జరుగులాగిన ఆయన యొక్క ఆరాధన అంతా కూడా కృపావారిగా జరిగేలాగిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపాటుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించులాగిన హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరుగుతున్నటువంటి ఆరాధన అంతా కూడా ఆరాధన మొదలుకొని ముగింపు వరకు కూడా ఆయన సన్నిధానం మనతో ఉండి ఆయన పరిశుద్ధాత్మయు అదే విధంగా దూతలు మనతో ఉండేలాగిన వారిను మనతో సంతోషించి మనము వారితో సంతోషించలాగిన మామయ్య గారు ప్రార్థనలు నడిపిస్తారు. ప్రార్థనతో మన యొక్క ఆరాధన ప్రారంభించుకుంటున్నాం. మరొక వారం ఒక దయా కిరీటం గురించి బట్టి స్తోత్రాలు. ఈ వారం అంతా కూడా అనేక ప్రోగ్రామ్తో మనం నటించుకుని స్తోత్రాలు తల్లి. ఇదిగో నీ పాదచరణ గురుస్మంతాన్ని మిస్పై ఆరాధన అన్న ప్రభా రాత్రి జ్ఞాపకం చేసుకుంటుంది. నీకు నా తిరిగి ఉదయ కాల్సిన ప్రభా ఈ మధ్యలో కలిపే మందిరంలో చేస్తున్నటువంటి క్రిస్మస్ వేడుకలో నేను బలపరచని తల్లి సహాయం చేయండి. ఇదిగో సంవత్సర వారంతో కూడా ప్రభావం మీకు నేర్చుకున్నటువంటి వాక్యంలో లోతైన అనుభవాలు సాక్ష్యాలతో పాటలతో తండ్రి నాయన నిన్ను మైమపరుస్తుండగా నా తండ్రి నాయన క్రీస్తుని ఏ విధంగా ఆరాధన చేయాలో ఏ విధంగా ఆరాధన చేసుకుంటున్నామో వారు తెలియపరుస్తుండగా నీకు దాయించండి తండ్రి. ఆరాధన ఆదుకుంటే అంతవరకు కూడా నీవే అధ్యక్షులు వహించమని అనిపించండి. పాటల ద్వారా మైపోచుకోండి, సాక్ష్యాల ద్వారా మైపోచుకోండి. ప్రభా ఆయన నీ బిడ్డలు చెప్పిన ద్వారా కూడా నీ మైతో నింపుకోమని అనిపించండి. ఈ క్రిస్మస్ ఆరాధనలో క్రీస్తు యొక్క గొప్పతనానికి అందరూ కూడా తెలియపరచుకోవడానికి నా తండ్రి ఒకరిని ప్రార్థన చేసుకుని ప్రేమగా ఉండడానికి ముందుకు సాగడానికి అనేకులకు సాక్షిగా ఉండడానికి సహాయం చేయండి. ఒకళ్ళు ఏ విధంగా అయితే సమయాలు ఆయన నీకోసం హెచ్చించారో, జ్ఞానులు ఏ విధంగా సమయాన్ని హెచ్చించారో, ప్రభా నీ కొరకు వచ్చారో ఆ విధంగా ప్రభా అయినా మేము కూడా నీ దగ్గరికి వస్తుండగా పాటలు పాడుకున్న రక్షకుండు దయించినా
Thank you.
తొమ్మిదో నెంబర్ పాడమా, తొమ్మిదో నెంబర్ సుధా మధుర
మరొక పాట మొదల మరొక పాట మొదల మహారాజు మాత్రం స్వాగతం ప్రతి ఒక్కరు కూడా ఆరాధనలు కొనసాగుతాం. పాటల పుస్తకంలో నుండి 14 పాట ఆరాధన పూర్వకంగా హృదయపూర్వక మన పాట పాడి దేవుని స్తుతిస్తున్నాం. Maria Tanayura, Maria Tanayura.
రక్షకుడిగా ఉదయించి ఉన్నారు. అటువంటి రక్షకుడి యొక్క ఆరాధనలో మనం కొనసాగించు ఉన్నారు. వాళ్ళ యేసుడిగా మన మధ్యలో జన్మించినటువంటి యేసయ్య కీర్తనలతో ఆరాధనతో మనం పాడిచినటువంటి మనలో ఉన్నటువంటి అశాంతిని తొలగించి శాంతిని దయచేయగలటువంటి శాంతమూర్తి జన్మించి ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలగబోచున్నటువంటి మహాసంతోషకరమైనటువంటి శుభవచనం. ఈ దినమందు కర్మేలు ప్రార్థన మందిరంలో జరిగించినటువంటి క్రిస్మస్ దేవుని యొక్క స్థుతి ఆరాధనగా మనం కొనసాగు. దేవానికి వందనాలు. మాలో జన్మించండి ప్రభు, మా హృదయంలో జన్మించండి, మాలో ఉన్నటువంటి అశాంతిని తొలగించండి, మాలోను మా జీవితంలోను నీవు జన్మించాలి ప్రభు. దేవానికి స్తోత్రం. ఉన్నతడానికి వందనాలు, కృపామయడానికి ఆశ్చర్యకరడానికి వందనాలు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆరాధన ప్రియ కూడా క్షేమం మహిమాతికరముగా ఆయన సన్నిధిలో జరిగిన ప్రార్థనతో మనం ఆరాధన సహోదరు గత ప్రార్థనలో నడిపించాం.
మూడు పట్టణములు మనం చదువుదాము. మూడు పట్టణములు ఒక్కొక్కరు వచ్చి మనకి వాక్యం నడిపించుకుంటున్నారు. సోదరి కుమారి మరి మొదటిగా వాక్యం చదివిస్తుంది. మత్తయి సువార్త ఇరవై రెండు వచనము, మొదటి అధ్యాయము ఇరవై రెండు వచనము. ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనం వరకు మత్తయి సువార్త ఒకటవ అధ్యాయము రావాలి తొందరగా. కుమారుడి కథను చదువు. ఆయనకు పేరు పెట్టుబడును దేవుడు స్తోత్ర. సోదరు చిన్ని మొదటి అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాలు సోదరు చిన్ని చంద్రమ్మ. రెండవ వచనంగా మేరీ ఎస్ఐ గ్రంథము ఆరాధ్యం తొమ్మిదో వచనం. ఇప్పుడు చదవండి కదా ఒకటి అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు. రాత్రి వేళ
పసుకొనిచ్చుండగా ప్రభుదూత వారి యొక్కకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమపరిచినట్లు ప్రకాశించినందున వారు భయపడిరి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ మీకు తెలియజేయచ్చు. దావీదు పట్టణమందు ఏడు రక్షకుడు కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన క్రీస్తు. దానికి ఇది మీకే ఆడవాలి. ఒక శిశువు పొత్తుకొట్టలతో చుట్టబడి ఎంతమంది సంతోషంగా ఉన్నారు? క్రిస్మస్ యొక్క సంతోషం సమాధానం మనందరికీ ఉండేలాగా ఇప్పుడు మనము వాక్య పట్టణంలోకి వెళ్దాము. ఎవరు డిస్టర్బెన్స్ ఉంటుందండి? ఆ తలుపు తీసేయండి అన్న, లేదు తలుపు తీసి బయటికి పెట్టుకుంటారు. మీకు కంప్లైంట్ ఉంటే మాటలు పడగలదు. దేవుని స్తోత్ర, ముఖ్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ ఆరాధనకి మీరు ప్రార్థనకి కూడి వచ్చి మీ అందరికీ కూడా మా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉన్నాము. మా యొక్క ఈ యొక్క క్రిస్మస్ ఆరాధనలో సంతోషం కోరుస్తున్నాను. మాతో పాటు మీరందరూ కూడా కలిసి అయితే పెంచుకోం, కానీ ఎంతో ఆనందకరము. ప్రియులారా, ఇప్పుడు మంచి అమూల్యమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాము. వాక్య పత్రికలను మనం వెళ్దాము. మధ్యలో మన మధ్యలో ఉన్నటువంటి మామయ్య గారు వచ్చి మనకు వాక్యాన్ని షేర్ చేసుకుంటాం. ప్రతి ఒక్కరికి కూడా శ్రద్ధగా ఇస్తాం. రమణ గారు వచ్చి వాక్యం పంచుకుంటారు. తన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన
చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును ఆయన మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలం అంతయు నిబ్బరమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించటకును ఈ రక్షణ కలుగు చేసెను. ఈ వాక్యంలో ఉన్న సత్యమును కొన్ని మార్మాలని తెలుసుకుంటే వచనంలో చాలా మార్మాలు ఉన్నాయి మనకి. అదేవిధంగా ఇక్కడ చదివిదామని మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. మా పీడిఓలో కొంతమంది ఆ మధ్యనే కొన్ని సంవత్సరాల క్రితం వచ్చారు, కొత్తగా వచ్చారు. అరే నువ్వు ఎక్కడ పనిచేస్తున్నారా అని వాళ్ళ ఇంటికాడ ఫోన్ చేస్తే వీడివో 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 అని దేంట్రా వీడివో అని నేను వెనకాల కూర్చొని విన్నప్పుడు వాళ్ళకి వీడివో అని రాడక వీడివో అని అనేవారు. అంటే అప్పుడు నేను అది చెప్పాను, అరే బాబు వీడివో కాదురా అని పీడిఓ అన్నారు. సరే మొన్న బుధవారం నాడు మా మందిరానికి అక్కడ నేను గాల క్యాంప్లో చిన్న ఆరాధన మొదలు పెట్టాను. నేను ఇంటికాడ ఉన్నా సరే అది కొనసాగితేనే నడిపించాను. నిన్న దిన బుధవారం వచ్చి అయ్యా కిస్మిస్ ఎప్పుడు చేసుకున్నావు అని అంటున్నాను. నేను దుడుకుపడ్డాను, ఏంట్రా కిస్మిస్ ఏంట్రా అని. అంటే క్రీస్తుని మిస్ చేసేస్తున్నారు, మన జీవితాలు కూడా అంతే, క్రీస్తుని మిస్ చేస్తున్నారు. క్రిస్మస్ దేవుని ఆరాధన చేయాలి, ఆరాధన దేవుని స్తుతించాలి, అప్పుడే దాని యొక్క గొప్ప అనుభవం మనకి తెలుస్తుంది. కానీ చాలామంది క్రీస్తుని మిస్ చేస్తున్నారు. మనం కూడా అంటే రక్షణ తీసుకున్నప్పుడు ఎంతైనా మిస్ చేసేస్తూ ఉంటాం. రక్షణ అయితే తీసుకున్నాం కానీ దానికి తగినటువంటి ఫలితము లేకపోతుంది. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏమంటాం, శత్రువుల చేతిలో నుండి మనం విడిపింపబడలేకపోతున్నాం. రక్షణ తీసుకున్నావు నువ్వు ఇంకా శత్రువుల చేతిలోనే ఉంటున్నావా? ఏంటండి శత్రువులు అంటావా? ఇంకా పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు యొక్క దుష్టితే పిత్తలను చూస్తే ఈర్ష అసూయ ద్వేషం ఇవన్నీ కూడా మన జీవితాన్ని అణగదొరుకుతుంటాయి. అంటే బంధింపబడుతూ ఉన్నాం. అదేవిధంగా నేను చాలాసార్లు నేను ఏంటంటే నేను ఎక్కువ నా సేవకుని జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నేను అన్యుల కుటుంబం నుంచి వచ్చాను. ఎప్పుడైతే కుటుంబం నుంచి వచ్చానో ఆ సన్నిధికి వెళ్ళడం, అక్కడ ఉన్న సేవలు చేయడం, సేప వేయడం, అందరికి అయ్యి దాని దానం చేయడం, మంచి మంచి పనులు చేయడం, చూడడం, ఇవన్నీ కూడా నేను చేస్తూ ఉండేవాడిని. కానీ ఏసైని ఎవరు నాకు సన్నిధి పెంచలేదు. సో అదే పాజిటివ్లో నేను అదే రకంగా ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చే సేమ్ ఇదే సేవ చేస్తూ ఉన్నాను. నేను అందరికంటే ముందు వెళ్ళటం, సాపలు వేయటం, అనెక్స్లో ఉన్నప్పుడు చూశాడు. ఎలా చూసాడు ఈ మహానుభావుడు సేవకుడు చూసి, బాబు ఏసైనా తెలుసా నీకు అని అంటే, నువ్వు పనిచేస్తున్నావు బాగుంది, ఏసై తెలుసా నీకు అని అనగానే ఒక్కసారి ఫీల్ వచ్చింది. తెలుసా అంటే తెలియకుండా చేయండి ఎక్కడ చేస్తాం అని చెప్పారు. ఏసైని తెలుసుకోవాలి నువ్వు, ఏసై నీకు తెలియాలి. ఇప్పుడు మీ నాన్న ఎవరు నీకు తెలియాలి అవును కదా? మా నాన్న ఎవరో నేను చెప్పగలను, మా తల్లి ఎవరో నేను చెప్పగలను, మా సేవకుడు ఎవరో చెప్పగలను, కానీ ఏసు ఎవరో నీకు తెలియాలి. అలాగే ఏసుని గురించి తెలిస్తేనే ఈ రక్షణ అనుభవం జీవితం ఉంటుంది. ఎప్పుడైతే అది అందో శత్రువుల చేతుల్లో ఉండవు. కొన్నిసార్లు వస్తాయి బలహీనతలు వస్తాయి, బాధలు వస్తాయి, అది తప్పదు. అది సామాజిక వస్తాయి, మనకు వస్తాయి. కానీ మనకు వచ్చిన బాధల్లో మనం దేవుని మహిమ పరుస్తుంటాం, ఆయన పోతుంటాం. యోగు కూడా అదే విధంగా వచ్చాడు. దేవునికి తెలుసు అతని నీతిమంతుడే, కానీ శోధనలు వచ్చాయి కానీ దేవుని మహిమపరచు. అలాగని మనకి బాధలు దుఃఖాలు వచ్చినప్పుడు దేవుడు లేడని అనకూడదు. నేను చాలా పరిస్థితుల్లో ఇలాంటి ఎదుర్కొంటూనే వస్తూ ఉన్నాను. కనుక ఎప్పుడైతే ఇలా అన్నారో నేను కూర్చొని ఆలోచించాను. ఒకరోజు ఆరాధన జరుగుతూ ఉంది ఆ చర్చిలో, దేవుని యొక్క వెలుగు ఆ ప్రకాశం నన్ను తాకింది. సో నా బట్టలు అన్నీ కూడా తడిచిపోయినాయి. ఎలా తడిచిపోయినాయి అంటే బట్టలు నీట్లో వేసి అలా తీస్తాం ఆలోచిస్తాం. సో అప్పుడు తెలిసింది ఇది రక్షణ. ఆ తర్వాత ఈయన చెప్తూ ఉన్నాడు, నీకు వెలుగుగా వచ్చినా, నీకు ఏది చీకటిని వెలుగుగా చేసినా, ఆయన యొక్క దర్శనాన్ని కలిగిన నీలో మార్పు వచ్చిందనే అన్నప్పుడు నేను చాలా స్వీకరించి అక్కడి నుంచి ఇంకా దేవుని దగ్గరికి రావడం.
నేను ఎందుకు చెప్తున్నానంటే బతకాల్లో ఉన్న మనము విడిపింపబడుతూ ఉండాలి. అంతేన చాలా సార్లు మనకు బాగా తెలుసు జైల్లో ఉన్న వాళ్ళు వాళ్ళు చాలా బలహీనులుగా ఉంటారు, దుఃఖంతో ఉంటారు, బాధతో ఉంటారు. ఎప్పుడైనా ఆ ఇంటికాడి నుంచి పెళ్లి కాటే వచ్చింది అనుకో వాళ్ళు చూసి ఏడుస్తుంటారు, అరే ఎందుకు ఏడుస్తున్నావు అంటే నా చెల్లి పెళ్ళి, నా అక్క చెల్లి, నా అక్క పెళ్ళి, నా తమ్ముడి పెళ్ళి, నా అన్నయ్య పెళ్ళి అని వాళ్ళు ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే వాడు ఆ బతకాల్లో ఉన్నాడు, ఇంటికి వెళ్ళి సంతోషపడే అవకాశం లేదు. కానీ ఈరోజు నువ్వు కూడా అదే పరిస్థితుల్లోనే ఉన్నావు. ఈ రక్షణ కలిగి చేసిన వాడి యొక్క ఆనందం సంతోషం నీలో ఉండాలి. శత్రువులు ఇంకా నీ దగ్గర ఉన్నాయి. ఏంటి శత్రువులు అంటే మాకు అన్ని మాకు ఎవరు శత్రువులు లేరంటే నీకు నీవే శత్రువు. ఎలా తెలుసా? ఏ ఒక్క వ్యక్తి అయినా బాగా పాట పాడితే ఆ వ్యక్తిని చూసి ఏసం అసూయతో ఉంటాం, గర్వంతో ఉంటాం, నేనే బాగా చేస్తాను, నేనే బాగా చేస్తాను, నేనే చేయగలను, నేనే ఎక్కువ సహాయం చేయగలను. ఇవన్నీ కూడా మన దగ్గర శత్రువులు అణదొరుకుతూ ఉంటాయి. ఎందుకంటే రక్షణను మనం నిర్లక్ష్యం చేసేస్తాం. కనుక ఈరోజు నువ్వు ఆ బంధాలు ఉండవేమో విడుదల కావాలని కోరుకుందాం అంటే ఒకరోజు రోమ మనం ఎందుకు ఎలా విడుదల పొందాం అంటే రోమ పత్రిక 6:18 వచ్చిన చదువుదాం ఒకసారి. అందులో ఒక మాట రాస్తూ ఉంటాడు మనం ఎలాంటి వరమో అక్కడ చెప్తున్నాడు. పాపము నుండి వివపబడి నీతి దాసులైతే ఎందుకు దేవునికి స్తోత్రము? ఎలాంటి అంటే ఎందుకంటే నువ్వు పాపములు ఉన్నావు, ఆ పాపాన్ని బట్టి నువ్వు విడుదల పొందావు. ఎలాంటి అంటే నీతికి నీ జీవితము నీతిగా ఉండాలి, భయంతోను భక్తితోను యథార్థమైన మాటలతో ఉండాలి. ఎందుకంటే నీతికి దాసులే ఉన్నావు, దాసుడే ఉన్నావు, దాసుడై ఉన్నావు. ఎందుకంటే ఈ లక్షణం మనకు అనుగ్రహించుకోవాలి. కానీ ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నావు లేదు తెలుసు, బట్టలు కట్టుకుంటాం, కొంతమంది దాని ధర్మం చేస్తాం, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఇంకా పాపంలో ఉండలేము, ఇంకా అదే ఆలోచన, అదే భక్తి, లేకపోతే అదే తీరులో ఉంటే నీ యొక్క రక్షణకు విలువ నీ దగ్గర లేదు. ఇంకా నేను సైతాండు ఆనంద వృద్ధులు ఉండాలి. కానీ ఏ స్థితిలో ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. తులసి పత్రిక 13:1 తులసి పత్రిక 13:1 చూడండి, నువ్వు ఎలాంటి వారు అంటే ఎలాంటి దానం అంటే అంధకార సంబంధమైనటువంటి దాంట్లో నుంచి నిన్ను విడుదల చేశాను. నువ్వు మామూలుగా కాదు, యేసు రక్షించేడు, యేసు రక్షకుడు. ఎందుకు రక్షించడం ఏంటంటే నువ్వు అంధకారంలో పాపం బ్రతుకుల్లో పాపం చీకట్లో శోకలతోనూ వ్యాధులతోనూ దుఃఖాలతోనూ సమస్యలతోనూ నలిగిపోతుంది నీ భక్తులకి విడుదల దయచేస్తాడంట. అంధకారంలో ఉన్నావు, ఇంకా నువ్వు అదే పరిస్థితుల్లో ఉన్నావా? విడుదల కావాలనుకుంటే భూమి దగ్గర రావాలి. అందుకే నీతికి దాసుగా పనిచేస్తాడు. కనుక ఇటువంటి స్థితిని నువ్వు నేను కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే క్రిస్మస్ వస్తుందంటే ఆయన రక్షణను నువ్వు చూపిస్తూ ఉండాలి అంతేనా. కానీ ఇంకా చాలా మంది ఒప్పుకోరంట. ఒకసారి ఈ ప్రాన్స్లో పోరాటకాల్లో ఇప్పుడు కూడా జరుగుతూ ఉంటాయి. మనకు 15 కానీ లేకపోతే మన గాంధీ గారి యొక్క జయంతి రోజు కానీ అలాంటి దినాల్లో కానీ లేదా నిర్వహణ కానీ అలాంటి దినాల్లో జైల్లో ఉన్న వాళ్ళని కొంతమంది విడుదల చేస్తూ ఉంటారు. నా వైపు చూస్తూ ఉండాలి, కొంతమందిని విడుదల చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఆ ఊరి రాజుగారు ఆ జైలుకి వెళ్ళి ఏం చేశారంటే అలా పరిశీలిస్తూ, ఏమయ్యా నువ్వు ఎందుకు వచ్చావు ఈ జైల్లో కంటే? నన్ను అన్యాయం నిరికించారండి, నన్ను అన్యాయంగానే బలహీనపరిచారండి, నేనేం తప్పు చేయలేదండి. మీరు చూస్తుంది ఎవరు ఏ చెల్లు కట్టుకుని వస్తున్నారని చూస్తున్నారు. దేవుడు నాకు చూడండి, మీకు ఇచ్చిన రక్షణ ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాం, ఇంకా ఏ బంధకాలు ఉంటున్నావు ఈరోజు మనం తెలుసుకున్నాం. రక్షణ పొందుకున్నా మాత్రం కానీ కానీ రక్షణకు తగినటువంటి విలువ నీ జీవితంలో ఉందా లేదా ఈరోజు తెలుసుకుందాం. అదే ఈరోజు అంతేనా. ఆ ఫ్రాన్స్ రాజుగారు ఆ జైల్లోకి వెళ్ళి, ఏమయ్యా ఏం తప్పు చేశావు నువ్వు అని అంటే, నేనేం తప్పు చేయలేదండి, ఊరికి నన్ను ఇక్కడ పెట్టారండి. రెండో వాడిని అడిగితే వాడు కూడా అదే, రెండో వాడుకుని కూడా అలా అడుగుతూనే ప్రతి ఒక్కరు కూడా ఆయన అడుగుతున్నప్పుడు ఎవరు కూడా నేనేం తప్పు చేయలేదండి, ఊరికి నన్ను జయించేశారు, అన్యాయం గెలిపించారండి అన్నప్పుడు రాజుగారు చూస్తూ చూస్తూ అలా వెళ్ళిపోతూ తన టైం అయిపోయింది వెళ్ళిపోతుంటే పక్కన ఉన్నటువంటి ఇంకో వ్యక్తిని కనబడింది. వాడిని నిలబెలిసారు,
ఏమరా నువ్వెందుకురా ఈ తప్పు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అంటే వాడు అంటున్నాడు అయ్యా ఆత్మేనా ఊరికినే ఒక వ్యక్తి నాకు సందేశం. సో అందుకనే నాకు ఇక శిక్ష పడింది. సో నేను అనుభవిస్తున్నాను కానీ ఆ వ్యక్తి కుటుంబం ఎలా ఉందని నేను చాలా బాధపడుతున్నాను. ఈ శిక్ష నాకు తగినదే అందుకనే నాకు చాలా దుఃఖంగా ఉందంటే రాజకీయ అన్నారు ఇతనికి వచ్చే సంవత్సరం విడుదల తీర్చింది. ఒప్పుతాను ఒప్పుకోవాలి మనం ఒప్పుకోవాలి. చాలా మంది ఒప్పుకోరు నేనేమి చేయలేదు నాకేం తెలియదు ప్రార్థన కూడా అలాగే చేస్తాను నీకు ఏది ఆయుష్కరం ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని ఉంటాం ఉట్టిదే మనకు తెలుసు మనం ఏం చేస్తాం ఎందుకంటే రక్షణ కప్పు పెట్టేసుకుంటూ ఉంటాం. ఈరోజు క్రీస్తు రక్షణ నీకు కావాలంటే ఒప్పుకోవాలి. సామెతలు 28వ అధ్యాయం 13వ వచనంలో రాసిన అతిక్రమంలో దాచిపెట్టేవాడు వదిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఊపి విడిచిపెట్టలేకపోతున్నావేమో ఈ రోజు క్రీస్తుని ఆరాధన చేస్తే ఇంకా విడిచిపెట్టలేకపోతున్నామో నీకు సరైన రక్షణ నీ జీవితంలో లేదు. నిజమైన క్రిస్మస్ ఆరాధన నీ జీవితంలో లేదు. ఒకళ్ళు అందరితో సెకండ్ ఇచ్చుకుంటూ ఉంటాం అందరికీ పలహారాలు పంచిపెడతాం అందరికీ బట్టలు ఇస్తాం అన్ని ఇస్తాం కానీ పాపపు జీవితంలో నుంచి బయట రా అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్. ఇంకా నిన్ను సొంతం అనదొరుకుతూనే ఉంటున్నాడు. అటువంటి స్థితి నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకెంత కాలము ఏసై వస్తాడు ఆ వచ్చినప్పుడు ఎదురుగా నిలబడే ధన్యత నీకు నాకు ఉన్నా లేదా ఇలాగే సాగుతూ ఉందని అనుకుంటే ఇది నీ పొరపాటు నీ అభ్యర్థం. ఆయన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అనిపిస్తుంటాడు. యేసు ప్రభువును ధరించిన నీవు ఆయన రక్షణలోకి ఆయన బల్ల దగ్గరికి ఆయన దగ్గరికి వస్తున్న నీవు ఉపాసాలు ఉంటున్న నీవు నీ భారాన్ని విడిచిపెట్టాలి పాపాలను విడిచిపెట్టాలి నీ శత్రువు నిన్ను అనదొరుకుని వాటి నుంచి బయట రావాలి. లేదు అని అనుకుంటే నీకు రక్షణ సరైన కాదు. అలాగా కాకుండా నువ్వు ఆరాధన చేస్తుంటే ఈరోజు క్రిస్మస్ యొక్క రక్షణ నీకు లేదు క్రిస్మస్ ఆరాధన నీకు లేదు. అందరూ కూడా ఆరాధన చేస్తాడు. మా కుర్రోళ్ళు అంటుంటారు అయ్యా ఏంటండి క్రిస్మస్ 25నే ఎందుకు వస్తుంది 25నే కాదు మీకు అసలు ఇంకా అంతగా తెలియదని ఆ లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చెప్తే ఇదిగో ప్రజలందరికీ కలగబోగు మహాసృష్టిస్తాను. మా చెప్పగలిగారు క్రైస్తవుడికి అది క్రైస్తవుడుగా ఎవరికి ఇది ప్రజలందరికి అన్నాడు అది ఎలా సాధ్యం నన్ను అడుగుతుంటే నేను దాని వివరించి చెప్తాను. ఏమంటే క్రైస్తవుడికి నిజంగా మన ఇంట్లో వాళ్ళకి అయితే ఒక వారం రోజుల్లోనే ఏంటంటే మన ఆరాధన పంటి ఆరాధన గృహం ఆరాధన వస్త్ర ఆరాధన ఈ మూడు కూడా మనం లైన్ అయిపోతూ ఉంటాం. మంచిగా వండుకొని తినడానికి చక్కటి బట్టలు ధరించుకోవడానికి ఇల్లు శుభ్రపరచడానికి క్రైస్తవుడికి ఆరాధన కానీ రక్షణ తీసుకున్న వాడికి అది కాదు ఎల్లప్పుడూ క్రీస్తు ఆరాధన ఉంటుంది. క్రిస్మస్ ఉంటుంది అది ప్రతిరోజు కానీ ఇది ప్రజలందరికీ కలగబో అంటే చిన్నవాడు అనేది పెద్దవాడు ప్రతి ఒక్కరికి. మనమైతే వారం రోజులే ఇలాంటి సేవకులు అయితే ఇంకా 4 రోజుల ముందే సిద్ధపడుతూ ఉంటారు ఎన్నో మెసేజ్లు చేయాలి ఎన్నో చేయాలని. కానీ బిజినెస్ వాళ్ళు అయితే 4 రోజులు కాదు 2 నెలల నుంచి ముందే సిద్ధపడుతూ ఉంటారు. ఎందుకంటే క్రిస్మస్ వస్తుంది కనుక సామాన్లు అన్ని కొనాలి అందరూ కొనుక్కుంటారని మనకంటే ముందు 2 నెలల ముందే వాళ్ళు కొలు తెలుస్తూ ఉంటారు. క్రైస్తవులు అయితే మనం 1 వారం రోజులకి ముందే తెలుసుకుంటూ ఉంటాం. అదే ఫ్యాక్టరీలలో అయితే 6 నెలల ముందే తెలుసుకుంటారు వాళ్ళు ఎందుకంటే క్రిస్మస్ వస్తుందా బాబు మంచి మంచి యొక్క సామాన్లు తయారు చేయాలి సేవ్ చేయాలి ఎందుకంటే వాళ్ళు 6 నెలల ముందే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రజలందరికీ కలగబోసం చేస్తాం. 280 దేశాలు ఈ క్రిస్మస్ ఆరాధన ఆరాధన చేస్తాయి. ఈవెన్ మన చైనాలో కూడా దేవుడు లేని నమ్మకం వాళ్ళు కూడా ఈ ఐటమ్స్ తయారు చేసి మనకు పంపుతూ ఉంటారు. అంటే అందరికీ తెలుసు ఏసై ఉన్నాడు ఏసై పుడుతున్నాడు. ఈరోజు నీకు తెలుసు కానీ ఇంకా నువ్వు అదే శత్రువుల చేతిలో ఉంటున్నావు బయటకు వచ్చేస్తాయి. నీకు ఇంకా తెలుసా కూలి పని చేసినాడు కూడా ఈయన అనంతకుడు వాడికి డబ్బులే వాడికి జీతమే వాడికి ఆనందమే చక్కగాని రిక్షా తప్పుకున్న వాడి కానించి ఇంటికాడ పాసి పని చేసుకున్న దాకా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులే ఆనందమే సంతోషం. ఎందుకంటే ప్రభు చెప్పాను ఇక్కడ ప్రజలందరికీ కలవవు కానీ క్రీస్తుని నమ్మి నీవు ప్రతిరోజు ఆరాధన ఉండాలి. ప్రతిరోజు నీకు ఆ సంతోషం ఉండాలి క్రిస్మస్ సంతోషం ఉండాలి. లేని వల్ల నువ్వు చేసింది కనుక ఇంకా సంతులో చిత్రం ఉపయోగం బయటకు వచ్చేద్దాం దేవుని ఆరాధన చేస్తాం. ఇంకోటి ఉందా చూద్దామా నిర్భయం కలిగి ఉండాలి. దేవుని నమ్మిన నీవు రక్షణ పొందుకుని నీవు నిర్భయం అంటే భయం లేకుండా ఉండాలి. ఇంకా మనం చాలాసార్లు ఏమో ఏమైపోతుందో మన స్థితి ఎలాగుందో అని భయంతోనే ఉంటూ ఉంటాం. భయం లేకుండా ఉండాలి నువ్వు ఎందుకంటే నా ప్రభు వస్తాడు నన్ను బలపరుస్తాడు ఆయనతో నేను ఉంటాను నా ప్రార్థనకు జవాబునిస్తాడని ఒక ధైర్యము మనం కలిగి ఉండాలి. సంగతులు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం చదువుదామా. అక్కడ ఒక మాట రాస్తూ ఉంటాడు నీవు నిజంగా ధైర్యంగానే ఉన్నవాడైతే ఈ విధంగానే మనం ఉండాలి. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. కనుక నువ్వు ధైర్యంగా ఉంటే దేవుడు నిన్ను ప్రతి విషయంలో బలపరుస్తూ ఉంటాడు. ధైర్యంగా ఉన్నావా లేదా ఇంకా బలహీనలు పిరికితనం అనుకుంటే దేవుని రాజ్యంలో మనం చేరలేము. నిజమైన రక్షణ నీకు లేదు ఎందుకంటే యేసు నాలో ఉన్నాడు
ఆయన నా రక్షకుడు అని నువ్వు ధైర్యంగా ప్రతి ఒక్కరికి చెప్పగలిగి ఉండాలి. ఈ ఎడార్లు కొన్ని కొన్ని పక్షులు ఉంటాయంట, అది నేను విన్నాను కానీ అది మమ్మల్ని విని కొల్లడానికి కోళ్ళులా ఉంటాయి అర్థమైందా, అవి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి ఎక్కువ. అయితే కొన్నిసార్లు ఈ శత్రువుల చేతిలో చిక్కిపోతున్నప్పుడు పరిగెట్టుకుని పారిపోతాయంట. పారిపోయి ఎక్కడంటే ఎక్కడ స్థలం దొరకకపోతే ఇసుకలో ముఖం పెట్టేసి అవి దాక్కుంటాయి. అమ్మ నేను ఎవరు నన్ను చూడలేదు అనుకుంటాను. అయితే అది అది అనుకుంటుంది ఎవరు నన్ను చూడలేదు, కానీ కాళ్ళ చేతులు పైన ఉన్నాయి, శత్రువు వచ్చి దాన్ని పట్టిపోతూ ఉంటాను. మనం కూడా అలాగే ఎవరు చూడలేదు మన పాపాన్ని, ఎవరు చూడలేదు మనం చేసిన పనులు అని అనుకుంటాం, కానీ దేవుని కన్నులు చూస్తూ ఉన్నాయి, ప్రతి ఒక్కరిని చూస్తున్నాయట. నువ్వు మంచి చేయి చెడ్డ చేయి, చెడ్డగా మాట్లాడు విరోధంగా మాట్లాడు ఏం మాట్లాడు, కానీ దేవుడు చూస్తున్నాడు. కనుక నిబ్బరం కలిగి భయం కలిగి ఉండాలి, భయం లేకుండా దేవుని వైపు చూస్తూ ఉండాలి, అప్పుడే నీకు నిజమైనటువంటి రక్షణ నీ జీవితంగా ఉండాలి. సామెత గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనం చదువుదామా. రక్షణ తీసుకున్న నీవు క్రీస్తును అనుభవించిన నీవు క్రీస్తు నీలో జన్మిస్తే నువ్వు ఎలా ఉంటావు అంట, ధైర్యంగా ఉంటావు. ఖచ్చితంగా ఉన్నావా లేదా? నా జీవితంలో ఈ సంవత్సరంలో ఎన్నో స్ట్రాంగ్ వచ్చాయి. నన్ను చాలా మంది అడుగుతున్నారు, బ్రదర్ ఏ విధంగా నువ్వు ఉన్నావు, ఏ విధంగా నీకు వచ్చిన శోధన అంటే, ఐ హోప్ మై జీసస్ నా నిరీక్షణ నా ప్రభు వైపు చెప్తాను. నన్ను ఎన్నో బలహీన పరచాలని చూసింది, అయితే నా కంటి మీద కొట్టాలని చూసింది, మొదటి నా అల్లుడి మీద కొట్టింది, తర్వాత నా కంటి మీద కొట్టింది, నా భార్య వెన్నుపూస మీద కొట్టింది, తిరిగి నా కుమార్తె మీద కొట్టింది, తిరిగి నా అక్క మీద కొట్టింది. ఒకే సంవత్సరం ఇవన్నీ కూడా కొద్ది కొద్ది ఉంది, కానీ నా నిరీక్షణ నా ప్రభు వైపు చూస్తాను. నేను భయం లేదు, ఎందుకంటే నా ప్రభు నాలో ఉన్నాడు. ఎందుకంటే నా పాప ఏమైపోయాడు దేవుడు అని అంటుంటే, దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు బ్రతికావు. హల్లెలూయా, దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ టైంలో ఒక బండి వచ్చింది, సైకిల్, ఒక స్కూటరే, అదే కారు అయితే నా కూతురు నా దగ్గర ఉండేది కాదు, ఈరోజు నేను మీ దగ్గర ఉన్నాను. ఎందుకంటే నేను గర్భం కలిగి ఉన్నా నా దగ్గర. చాలామంది నన్ను ఒత్తిడి చేసే దగ్గరికి వచ్చి బ్రదర్ కుంగిపోతుంది, నేనేమి కుంగిపోలేదు, కానీ నా కన్ను ప్రెషర్ ఎక్కువైపోయింది, నా కన్నీరు ఆగట్లేదు. అయినా కానీ దాన్ని ఆగకుండా రానివ్వకుండా నన్ను చూడాలని స్తోత్రం 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 అనుకుంటే అందరూ నా వైపు చూస్తుండేవారు, హాస్పిటల్లో నా వైపు చూస్తూ ఉండేవారు, ఏమిటి పిల్లవాడని. తిరిగి ఎన్న అయిపోయినా సరే దేవుడు నన్ను ఒక విధంగా ఆ ఏబీసీ చర్చిలో ప్రభు బలం అని పిలిచాడు. సరే నేను ఇస్తుంటే దేవుడు పరిస్థితిని ఇక దేవుడు సన్నిధి ఆయన శరీరం నీ కొరకు ఇవ్వబడతానంటే అందరూ నా వెనకాల చూస్తే ఎన్ని రోజులు చూస్తూ ఉండేవారు. అంటే సరైనటువంటి అవగాహన రక్షణ వారి జీవితంలో లేదు. నేను ఆ యొక్క ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు ప్రభువు యేసు క్రీస్తు రక్తం నీ కొరకు చిందించబడుతుందంటే అలా ముందు చూస్తున్నారు. ఏంటంటే వాళ్ళు చెప్పేవారు లేరు, కానీ వింటున్నారు, కానీ తీసుకుంటున్నారు అక్కడ వరకే. అంటే ఏంటి, నువ్వు ధైర్యంగా ఉన్నావు ప్రభు, ఎక్కడైనా సరే భయపడతాం. ఎప్పుడైతే మన జీవితంలో అడగున్నాయో దేవుడు మనకు నిజమైనటువంటి రక్షణ కలిగి చేస్తాడు. అందుకే దావీదు కుమారు గారు దావీదు మహారాజు గారు అంటారు 27వ దావీదు దాంట్లో ఒక వచనం రాసి నేను ముగించేస్తాను. అదే 27 ఎవరికి భయపడింది దావీదు మహారాజు గారు అంటలేదు, ఎవరు రాయలేదు, ఎవరు అనలేదు. ఆయన ఆయనే ఆయనకి సొంతం, ఆయన మావే, ఆయన చంపాలని అనుకుంటున్నా ఆయనే, కానీ ఈ మాట ఆయన రాస్తున్నాడు. ఎంత చక్కటి మాట, దేవునికి స్తోత్రం. అంటున్నాడు యెహోవా వెలుగును రక్షణ దొరుకుమై ఉన్నాడు. ఏసయ్య నీకు వెలుగుగా ఉండాలని అనుకుంటే నువ్వు రక్షణ దొరుకుతావు. ఉన్నావా, రక్షణ ఉందా? ఒకవేళ నువ్వు రక్షణ తీసుకొని ఇంకా శత్రువులు చేతులను అనగ దొరకబడుతున్నావు, ఇంకా అవే ఆలోచనలు అవే మాటలు ఆ అమ్మ మీద ఈ అమ్మ మీద ఈ అయ్య మీద ఆయా మీద చెప్పుకుంటూ ఉంటున్నావా, విడిచిపెట్టేసే ప్రభుత్వం. నిజమైనటువంటి క్రీస్తు యొక్క ఆరాధనలో పాల్గొంటాం. ఆయన నాతో ఉన్నాడు, నా రక్షకుడు నా చేతిలో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే చెప్పగలుగుతావు అంటే శత్రువుల బయట నుంచి శత్రువులను భయించున్నావు. అప్పుడే రక్షణ యొక్క విలువ ఈరోజు కలుగుతుంది. ఎంత మంచి మాటలు ఈరోజు నిజంగా దేవుని దగ్గరికి వస్తే మనకి ఏమవుతాయి, అత్యంత ముందు ముగ్గులు వచ్చిన చదువు ఆరాధన చేయాలనుకుంటాం. 75వ వచనం అత్యంత వచ్చిన చదువు ముగించుతాను. ఎప్పుడైతే నీ రక్షణ ఉందో ఆయన పరిశుద్ధంగా నువ్వు ఆరాధన చేయాలి, నీతిగా ఆరాధన చేయాలి. ఇటువంటి ఆరాధన నీకు ఉందా? ఏసైనా ఆరాధన చేస్తున్నావా లేదా? ఎప్పుడు కూడా అదే ఏడుపుతూ ఉంటున్నావా? ఎందుకంటే నీ రక్షణ
ఆయన ఇచ్చిన రక్షణ నీలో ఉన్నప్పుడు ఆయన అర్థం చేయాలి, స్తుతించాలి. అమ్మ క్లోజ్ క్లోజ్ మొబైల్ అదేనా? నీ రక్షణ నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన స్తుతించాలి. ఆరాధన చేయంటే చాలా ఉంది, ఆరాధన చేయలేదు. ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేరు. సరే వాక్యం చదవమని నేను అంటలేదు కానీ ఇంకా చాలా మంది రాకపోవచ్చు, కానీ నోరిచ్చాడు కదా దేవుడు చక్కగా. దేవుడు స్తుతించాలి ఎప్పుడు అంటే ఆయన రక్షణ నీలో ఉన్నప్పుడు. క్రీస్తు నీలో జన్మించినప్పుడు దేవుడు స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఆయన మహిమపరచాలి. ఆయన ఎప్పుడైతే మరిపిస్తావో రక్షణ నీ దగ్గర ఉన్నట్టే ప్రతి ఒక్కరు గుర్తిస్తారు. ఆహా ఈ కుమార్తె, ఆహా ఈ కుమారుడు చాలా ఆరాధన చేస్తాడని ప్రతి ఒక్కరు నిన్ను చూసి మెచ్చుకోవాలి. ఎప్పుడంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. క్రీస్తు రక్షణ నీలో ఉందా? ఏసై ఇచ్చిన రక్షణ పొందుకొని ఉన్నావా? పొందుకొని ఉంటే నిజంగా తప్పకుండా ఆ యొక్క ఆరాధన చేయగలరు. ఆరాధన చేస్తే నాకు లాభం ఏంటి అది మనం తెలుసుకోవాలి. నెట్టు మా కాండము 23:25 చదువుదామా? నెట్టు మా కాండము 23:25. ఆరాధన చేస్తే నీకు లాభం ఏంటో ఇందులో చూద్దామా? చూడండి, దేవుని గారిని నువ్వు ఆరాధన చేస్తే ఏమంటున్నా? సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును, నేను నీ మధ్య నుండి రోగమును దీవించును. ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం, దేవుని స్తోత్రం. సృష్టి కూడా భయపడింది. ఆయన ఆరాధన చేస్తే ఇలాగే ఉంటారు రా. ఓకే, దేవుని స్తోత్రం. ఓకే, కనుక ఆరాధన చెయ్యాలి. నువ్వు ఎప్పుడు నువ్వు ఆరాధన చేస్తున్నావు అంటే నీకు నీకున్నటువంటి దాని అంతటిని కూడా ఆరాధన దేవుడు దీవిస్తాడంట. నీకు దీవులు కావాలా? దీవులు కావాలనుకుంటే తప్పకుండా దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి, ఆయన మహిమపరచాలి. నీ కుటుంబంలో నీకు చేసినటువంటి అన్ని కూడా దేవుని స్తుతించాలి. ఒక ఆమె ఏదో ఒక విషయంలో ప్రార్థన చేసింది, ఆ ప్రార్థన జరగలేదు, ఆమెకి రాలేదు. 6 నెలలు అయిపోయింది, 1 సంవత్సరం అయిపోయింది, రాలేదు. సరే తిన్నంగా డాక్టర్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను ఇంతవరకు కూడా ప్రార్థన చేశాను కానీ దీనికి జవాబు రాలేదు కాబట్టి సో సారీ ఇక్కడి నుంచి నేను చర్చికి రాను, నేను దేవుని స్తుతించను అన్నప్పుడు పాస్టర్ గారు గురికిపడ్డారు. ఇదేంటమ్మా ఏ అంటే, లేదండి నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు నన్ను విడిచి వెళ్ళిపోయాడండి, కాబట్టి నేను ఇక్కడి నుంచి ఆరాధనకి రానండి అని చెప్పినప్పుడు దేవుడు బలపరుస్తున్నాడు సేవకుని. అమ్మా ఒక మంచే మంచిదే, నువ్వు అడిగిన మాటకు దేవుడు ప్రార్థనకి జవాబు ఇవ్వకపోతే ఆయన మనకెందుకు అక్కర్లేదు, విడిచిపెట్టేద్దాం. కానీ ఒక నిమిషం ఒక జ్ఞాపకం చేసుకున్నాను ఏంటంటే, ఇంతవరకు కూడా దేవుడు నీకు ఎన్ని మేలు చేశాడో పేపర్ మీద రాసుకుని వచ్చాయి, దాని తర్వాత మనం డిసైడ్ చేద్దాం అన్నప్పుడు, అలాగేనండి బాగుంది మీరు చెప్పిందని ఇంటికి వెళ్ళింది. ఆమె ప్రతీది కూడా రాస్తూ ఉంది, దేవుడు ఏమేమి చేస్తాడో, ఏమేమి మేలు చేస్తాడో, ఏం గణకార్యం చేస్తాడో, ఆమె జీవితంలో ఎన్ని అద్భుత కార్యాలు చేస్తాడో అవన్నీ కూడా రాసుకుంటుంటే ఆఖరికి ఆమెకు అత్తుపడట్లేదు, ఆ పేపర్ నిండిపోతుంది, పరిగెడికి వచ్చింది. సో సారీ సార్, ఏమా అంటే దేవుడు నాకు ఇవన్నీ చేసినాయి, నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాను, నీ ఒక్కడదానికోసం నేను నిరక్షణ అయిపోయాను, నిరీక్షణ నిరాశ అయిపోయి నా జీవితం బ్రతుకుంటాను, ఇన్ని చేసిన దేవుడు నేను మర్చిపోయాను, కాబట్టి నన్ను క్షమించి నాకు దేవుడు కావాలని ఆమె తిరిగి ప్రభు దగ్గర వచ్చి. మన జీవితంలో అంతే, చాలాసార్లు ప్రార్థన చేయకపోతే ఎక్కడ ఉన్నాడు దేవుడు, మనకి ఎందుకు లేదో నూరుకో ఒకడికో కొట్టుకో ఒకడికో చెప్తా ఉంటాడు 10 మందికో, అంతేగాని అందరికీ చేసేస్తాడు ఏంటి అని మనం అనుకుని దేవుడి నుండి దూరం అయిపోతాం. అప్పుడు నీ ఇచ్చిన రక్షణ పోగొట్టుకున్నా. ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ముందున్నన్నింటి వరకు కూడా ప్రార్థన చేయి, వాటిని తలంచుకో. ఇది చేయకపోతే చేయకపోయా ఎన్ని చేస్తావు కాబట్టి ఇది కూడా చేస్తావని నేను నమ్ముచ్చున్నాను. నేను కన్నీటితో నువ్వు ప్రార్థన కానీ చేయగలిగితే తప్పకుండా నీ రక్షణ నీలో ఉంటుంది. అటువంటి జీవితం కలిగి ఉన్నావు. అలాగా ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తే ఖచ్చితంగా నీకు నీ ఆహారాన్ని నీ పానాన్ని స్తుతిస్తే దేవుడు ఆశీర్వదిస్తాడంట, నీ మధ్యన ఉన్న రోగాన్ని కూడా దేవుడు తొలగిస్తాడంట. ఎంత గొప్ప మంచి మాట, అటువంటి జీవితం కలిగి ఉండడానికి ప్రయత్నించడం. ఏసై నీకు నిజంగా రక్షకుడై ఉంటే తప్పకుండా దేవుని స్తుతించు. శత్రు బంధకాల నుంచి విడుదల కావాలి, ధైర్యంగా నిలబడే ప్రతి విషయంలో నువ్వు ప్రభు నిన్ను బలపరుస్తాను. ఇటువంటి యొక్క జీవితం మనం కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. చివరిగా నేను చూస్తాను 29 కీర్తనలు 11 వచనం చదువుదామా? దేవుని స్తోత్ర 29 దేవుని స్తోత్ర. ఏం చేస్తాడంట? సమాధానం కలిగజేసి ఎప్పుడు అంటే ఆయన రక్షణ తీసుకున్న నువ్వు ఆ బంధకాల నుంచి ఆ భయం నుంచి విడుదల నువ్వు ఎప్పుడైతే కలిగితావో దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తావో తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడంట, నీకు సమాధానం కలుగుతుంది. ఉండాలి ఈరోజు సమాధానము, నా జీవితం గొప్ప సమాధానం పొందుతున్నాను. నేను పొందుకున్న దేవుడు, నాకు ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వాలని నా ఆశ. కనుక ఈరోజు క్రిస్మస్ యొక్క ఆరాధనలో
రక్షకుడు నీ జో జన్మిస్తే ఖచ్చితంగా నీ కుటుంబంలో సమాధానం కావాలి. కుటుంబంలో సమాధానాలు లేవు, ఒకరినొకరు వ్యత్యాసం. ఈ రోజు మీరు ఎంతమందికి మరి మీ తల్లిదండ్రులు కానీ మీ భార్య బిడ్డలకు కానీ మరి హ్యాపీ విషెస్ చెప్పుకుంటున్నారో లేదో మాకు తెలియదు. కానీ నేను ఎప్పుడు కూడా పొద్దున్న లేచినట్టునే నా భార్యకి ప్రైజ్ రా అని చెప్తాను. ఆమె కూడా లేచి ప్రైజ్ రాడయ్యా అంటే ఎంత ఇటువంటి ఆనందం మన జీవితంలో ఉండాలి. చాలా మంది ఇక్కడే సేవకుడికే ప్రైజ్ రాడు చెప్తారు, ఇంటికారు మాత్రం ప్రైజ్ రాడు ఉంటాం. భార్య ఫోన్ చేసినా, భర్త ఫోన్ చేసినా చెప్పు అంటాం అంతే. కుమారుడు ఫోన్ చేసినా చెప్పు అంటాం, కుమార్తె ఫోన్ చేసినా చెప్పు అంటాం, అల్లుడు ఫోన్ చేసినా చెప్పు అంటాం. కానీ వీటికి మన ప్రభుని ఆనందించి నేనైతే నా అల్లుడు కూడా చనిపోయిన అల్లుడు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా వాడు ప్రైజ్ రాడు మా అయ్యారు. ఈవెన్ మా అయ్యాముడు కూడా మా ఇంటికి వచ్చినా సరే ప్రైజ్ రాడు చెప్పవలసిందే. దేవుని మహిమ పరుస్తాను నేను ఎక్కడ ఉన్నా, ఎందుకంటే ఆయన ఇచ్చిన రక్షణ నా జీవితం. ఈ రోజు నీకు ఉందనుకుంటే రక్షణ ఏంటి సార్, వాక్యం ఇంటి వెళ్ళిపోతున్నాను, సమాధానం లేనటువంటి జీవితాలు ఉంటున్నారా? అదని కూడా విడిచిపెడతాను. ప్రభు నేను సిద్ధిస్తాను, నీవి ఇచ్చిన రక్షణ నేను సాధన చేసుకుంటాను, ముందుకు నడుస్తాను, నన్ను బలపరిచేది ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి చూపుకుంటావు నిజమైనటువంటి క్రిస్మస్ అందరికి చిన్న ప్రార్థన చేసుకుంటాను. స్తోత్ర నీవు నేడు మా కొడుకు జన్మించావు అంటే 2000 సంవత్సరాల క్రితం జరిగినట్టు ఈ యొక్క వార్త నేటి వరకు కూడా అది వెలుగుతూనే ఉంది ప్రభు. నిజమేనా, నీవు ఇచ్చిన రక్షణ మా జీవితంలో మాకు రక్షణ పొందుకున్నాం కానీ తిరిగి పాటు పెట్టించుకున్నాం, కప్పివేసేసాం. నేను దుఃఖిస్తున్నాను ఎందుకంటే మాకు శత్రువులు, మాకు ఉన్నటువంటి పాపపు ఆలోచన, పాపపు బ్రతుకుల్లోనే మేము జీవిస్తున్నాం. వాటి నుంచి విడుదల పొందుకోలేక భయం పోతున్నాం, మాకు సహాయం చేయండి. ఈరోజు ఎంతమంది వాస్తున్నారు నాకు ఇలా క్రీస్తు యొక్క రక్షణ వీటి జీవితాలు కలగడానికి వీటిని మేము మాట్లాడాలి. నీ సన్నిధి దయచేసి కనుకోవచ్చు నా సేవకులను తెలుసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షకుడు మన కొరకు ఉదయించుతాడు. ఈ సమయం ముందు మనం ఒక ప్రత్యేకమైనటువంటి పాట విన్నామండి. మస్కట్ ప్రాంతం నుండి వచ్చినటువంటి వారు మనకు ఒక ప్రత్యేకమైనటువంటి పాట వినిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుచు ఆనందంతో సంతోషిస్తాం. చెప్పలే Thank you.
Thank you.
ప్రతిఒక్కరు కూడా చప్పట్లు కొడదామా. చేస్తున్నారా బాగా పాట. హ్యాపీ 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 క్రిస్మస్. చాలా సమయం నుండి మీరు నిల్చుని ఉన్నారు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు కూర్చుని మనం ఒక అంకులు పడదాం. ప్రతి ఒక్కరు కూడా లేచి నిలిచినట్లయితే కానుకలు దశాంశాలు మనం సమర్పించుకుందాము. కానుకల సమయము కానుకలు దశాంశాలు మనం సమర్పించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా నిల్చున్న సమయం అందు ఆ కానుకలు పడుతున్నటువంటి సమయం అందు ఏలు ఏలు నుండి వచ్చినటువంటి మన బృందం వారు ఒక ప్రత్యేకమైనటువంటి పాట పాడుతూ ఉండగా మనమందరం కూడా కానుకలు దశాంశాలు మనం సమర్పించుకుందాం. చెప్పండి కొంచెం కుమారి సుగ్నమ్మ గారు అమ్మాయి కుమారి రాత్రి కుమారి రామయ్య ఏం స్తోత్ర వెనక కూర్చున్నాను కానుకలు పెట్టి రాత్రి కుమారి కానుకలు పెట్టండి. అమ్మ మీరు రావాలి రావాలి అంతా రావాలి మీరు ఇద్దరు రావాలి నించోటమ్మా మనసే
చెప్తున్నా
ఉదయం 9 గంటలకు ఒక ఆరాధన,
మధ్యాహ్నం 12 గంటలకు రెండవ ఆరాధన జరుగుతుంటుంది. దయచేసి కొంతమందికి నాకు తెలుసు నెలకు ఒకసారి సెలవు ఇస్తుంటారు, కొంతమందికి సెలవు ఇవ్వవలసింది, కానీ అందరికీ తెలుసు క్రిస్మస్ అని చెప్పేసి, బారబుల అందరికీ తెలుసు క్రిస్మస్ అని చెప్పేసి. కనుక ఇప్పటి వరకు అడగకపోతే అడగండి, క్రిస్మస్ ఉంది మేము చర్చికి వెళ్తామని చెప్పేసి. మీరు హిందువులు ఎందుకు వచ్చి వేరే ఏదైనా ఎందుకు వచ్చినాము, కానీ మీరు కనీసం ఆ పేరు మీదనన్నా మీరు బయటకు వచ్చి దగ్గర వారందరూ కూడా మీరు కలిసినట్లయితే చాలా సంతోషం. అవి నాకు బాగా తెలుసు, చాలామంది క్రిస్మస్ రోజున వచ్చి బంధువులు కలుసుకున్నారు ఇక్కడ. వాళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో వీళ్ళు ఎక్కడ పనిచేస్తున్నారో తెలియదు, కానీ చర్చికి వచ్చిన తర్వాత వాళ్ళ బంధువులు ఒకరికొకరు కలుసుకున్నారు, అవి సింగిల్ కలిసిపోతుంది అక్కడ. కనుక దయచేసి ఆదివారము క్రిస్మస్ రోజున వచ్చేదానికి ప్రయత్నం చేసి ప్లీజ్ వాట్ మనము అందరం కూడా కలిసి క్రిస్మస్ చేసుకోవడానికి మనము ముందుకు పోతామండి. అవి ప్రముఖంగా మా బాధ్యత మా యొక్క భారం ఏంటంటే ప్లీజ్ వాట్ మీ అందరూ కూడా అన్ని దేశంలో సుఖంగా సౌఖ్యంగా ఉండాలి. మీ కొరకు మేమేమైనా చేయగలిగినట్లయితే నా ప్రార్థన మేము చేస్తున్నాం. ఆ ప్రార్థన మాకు చేసేదానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అమీన్. అదే మా యొక్క ప్రార్థన ఇచ్చినది. దేవుని స్తోత్రం. మా నంబర్లు మా క్యాలెండర్స్ మీద ఉంటున్నాయి, కార్డ్స్ ఇస్తాం మీకు కావాలంటేగా. ప్లీజ్ వాట్ ఏం కదా మీకు ఏమైనా అవసరం ఉన్నప్పుడు మా నంబర్లు దాని మీద ఉంటున్నాయి. ఎప్పుడు ఫోన్ చేసినా కానీ మీకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఆమె ఒకవేళ మేము అప్పటికైనా ఫోన్ తగలకపోతే తర్వాత మేము మరలా మీకు చేసి మేము యోగక్షేమాలు తెలుసుకుంటాం. కనుక మీకు ఏమైనా అవసరం ఉన్నట్లయితే దయచేసి మా ఫోన్ చేసి తీసుకెళ్ళండి. దాని మీద మా నంబర్స్ ఉంటాయి, మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేసుకుంటున్నాం. ఆమె హల్లెలూయా ప్రైజ్ గాడ్. కనుక ఏక క్రిస్మస్ యొక్క శుభ సందర్భంలో ప్రతిసారి మిమ్మల్ని కూడా నేను అభినందించుకుంటున్నాను. మరి ముఖ్యంగా కరిమేలు ప్రార్థనా మందిరం ఆ యొక్క సభ్యులను మరొకసారి నేను అభినందిస్తున్నాను. ఆమె ఈ యొక్క చుట్టుప్రక్కల ప్రాంతాలన్నీ కూడా నిజంగా వెలిగించారు. ఆమె దేవుడి స్తోత్రం. మీ అందరినీ కూడా దేవుడు దీవించారు. ఆమె చాలా ప్రయాసపడ్డారు. రాత్రి నేను ఫోన్ చేసినప్పుడు కరెంట్ లేదని నేను చెప్పేసి చెప్పారు. రాత్రి 3 గంటలకు వచ్చిందట. అయినప్పటికీ కూడా మీరు శ్రమపడి ఇవన్నీ కూడా కార్యాలు చేసినందుకు దేవుడు మీ అందరినీ దీవించిన కాక ఎవరెవరైతే సహకరించుకుంటున్నారో మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా దేవుడు దీవించి ఆశీర్వదించారు కాక. ఆమె మధ్య వారందరూ కూడా మనల్ని ప్రేమించి ప్రేమించుకున్నారా మంచి క్రిస్మస్ యుద్ధ భోజనం పెట్టి ఏర్పాటు చేసి ఉంటున్నారు. కానీ కనుక దయచేసి మీరు అందరూ కూడా పాల్గొని మేమైతే ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆమె ఇక సమయంలో ముందుకు ప్రార్థన చూసుకుందాం. బ్రదర్ రాజ్ కుమార్ మన మధ్య ఉంటున్నాను, ప్రార్థన చేసినట్లయితే ముందు చూద్దాం. చిన్న సాక్ష్యం చెప్తారా కుమార్ చెప్పండి. నిజమైన క్రిస్మస్ నాయన మా యొక్క హృదయాల్లో మా యొక్క కుటుంబాల్లో నాయన అది వెళ్ళి వెళ్ళినట్లుగా నాయన మీరు కృప చూపవలసిందిగా వేడుకుంటున్నాను స్వామి. నాయన ఈ యొక్క మాసంలో మీతో ఒక ప్రత్యేకమైన సహవాసాన్ని అనుబంధాన్ని అయా మేము కలిగి ఉండటానికి
కలిగి ఉన్నవారు నాయన దానికి మరలా నాయన అది రీస్టార్ట్ చేసుకుంటానికి మీరు కృప చూపమని వేడుకుంటున్నాను. ఒక ప్రత్యేకమైన విధానం ప్రభు అయ్యా నాయన మీ యొక్క నిజమైన ఆశీర్వాదములు అయ్యా మీ యొక్క సంతోషము మీ యొక్క సమాధానము దేవా నాయన మా హృదయం అంతా నింపులాగా మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అయ్యా ఎన్ని ఉన్నా నాయన నీ సన్నిధి లేకపోతే అంతా వ్యర్థమే నాయన అంతా సున్నా నాయన. కనుక ప్రభు తండ్రి నాయన ఏది ప్రాముఖ్యమో దేవా మరియా వలె మేము కూడా నీ సన్నిధిలో నీ పాద సన్నిధిలో ఎక్కువ గడపాలని అనే ఒక బలమైన కోరిక ప్రభు మా అందరిలో నూతనంగా గుర్తించమని వేడుకుంటున్నాను. దేవా నాయన నామకార్థపు విధానములో కాకుండా ప్రభు నిన్ను ఆరాధించే వాళ్ళు యథార్థముగా అయ్యా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కాబట్టి ప్రభు అయ్యా మరొక్కసారి ప్రభు మా ఆరాధనను అయ్యా మేము అది ఎలా ఉందో చూసుకుంటూ ప్రభు ఈ నాశములు కృతజ్ఞతాపూర్వకంగా అయ్యా మీరు మా జీవితాల్లో చేసిన ప్రతి మేలును అయ్యా ఈ యొక్క మాసములు మేము జ్ఞాపకం చేసుకుంటూ మా జీవితాలలో మా కుటుంబాల పట్ల దేవా మా సంఘం పట్ల మీరు చూపిన మీ యొక్క కృప అంతటిని మీరు చేసిన మేలులన్నిటినీ ప్రభు జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు అయ్యా మేము నూతన సంవత్సరంలోనికి అయ్యా మేము నాయన అడుగు పెట్టడానికి సమీపిస్తూ ఉండగా దేవా మరి ఎక్కువగా నాయన అయ్యా మా నాయన మా నేను మా యొక్క హృదయాలను మేము సిద్ధపరచుకుంటూ మీ సన్నిధిలో నాయన నాయన చక్కగా కనబడాలన్న ఒక గొప్ప తీర్మానం మాకు దయచేయండి అయ్యా మీకు వందనాలు తండ్రి. అయ్యా నీ పిల్లలు నాయన అయ్యా మరి నాయన నాయన ఈ సంఘంలో ప్రభు నాయన మీకు వందనాలు అయ్యా ఎంతో ప్రేమతో నాయన నీ పట్ల కృతజ్ఞతతో ఇన్ని మంచి ఇంత గొప్పగా నాయన ఈ ఏర్పాట్లన్నీ చేసి ఉండగా దేవ దీనికి సహకరించిన బిడ్డలందరినీ దీవించండి. డెకరేషన్ విషయమే కానీ ఆహారం సిద్ధపరిచే విషయమే కానీ అనైనా ప్రతి ఒక్కరు నేను ఎవరెవరు ఏ యొక్క నాయన స్థాయిలో విధానములో అయ్యా నీ సన్నిధిలో వాళ్ళు విత్తారో వాళ్ళ సమయమే కానీ వారి ధనమే కానీ దేవా వారి యొక్క తలాంతులే కానీ వారందరినీ కూడా అయ్యా నీ యొక్క లెవెల్లో మీరు దీవించవలసిందిగా వేడుకుంటూ అయ్యప్పుడు మేము నాయన నీ యొక్క కూడికి మేము ముగించుకుని అయ్యా మేము అయ్యా నాయన నీ సన్నిధిలో ఆయన మేము అయ్యా నాయన విందు కూడా ముగించుకుని వెళ్ళబోతూ ఉండగా దేవా మీరే మిమ్మల్ని దీవించమని మరలా నాయన మధ్యాహ్నమునైనా జరగనైనా కూడికలో కూడా ఈ యొక్క మహాకృపను మా పట్ల చూపించవలసింది వేడుకుంటూ సమస్తమైన మహిమ సమస్తమైన ఘనత సమస్తమైన ప్రభావము మీ గణనామునికే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు యొక్క పుణ్యమైన నామములో ఈ మనవలన్నీ ఒక అడిగి వేడుకుంటున్నాను. మనసమైన దేవుని యొక్క ప్రేమ ప్రవీణ యేసుక్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిస్థితులకు ఎప్పుడు సదాకాలము తోడు గాక. Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Merry Christmas! Happy Christmas! Yeah.
క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రీస్తు నాడు పుట్టెను హల్లెలూయా క్రీస్తు నాడు పుట్టెను హల్లెలూయా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మీకు మీ కుటుంబాలకి టిపిఎఫ్ సంఘం తరపున తెలియపరుస్తూ ఉన్నాం టిపిఎఫ్ విశేషం ఆమే అమ్మా అందరూ క్రమ పద్ధతిలో బ్యాక్ సైడ్ భోజనాలు సిద్ధపరుచున్నారు ప్రతి ఒక్కరు